అమ్మా, ఈ రోజు క్లాసులో నాటకం వేయించారు. అందులో నేనే హీరో. దేని గురించి నా నాటకం? రక్తహీనత గురించి అమ్మా. రక్తహీనత అంటే? రక్తహీనత అంటే రక్తం తక్కువ ఉండడం. ఏదైనా పని చేసేటప్పుడు ఆయాసం వస్తుంది, అలసిపోతారంటమ్మా. చిన్న పని చేసినా తొందరగా అలసిపోతారంటమ్మా. చేతులు కాళ్ళు బాగా నొప్పి చేస్తాయంటమ్మా. ఊరికే చిరాకు పడుతూ ఉంటారంటమ్మా. తొందరగా అలసిపోతారంటమ్మా. అమ్మా 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 లేమ్మా అమ్మా లేమ్మా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా అమ్మా. అసలు బాలింతను చూసుకోవాల్సిన పద్ధత ఇది? ఇంతకీ కడుపుతో ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ వాడారా? వాడలేదు సార్. కడుపులో నులి పురుగులు ఉన్నాయి, దానికి తోడు ఐరన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు? ముందు ఆహార పద్ధతులు మార్చండి. ఓకేనా? అలాగే సార్. అప్పుడే రక్తహీనత నుండి బయటపడడం సాధ్యం. ముఖ్యంగా ఆకుకూరలు, సజ్జలు, చిక్కుడుకాయ, మాంసం, గుడ్లు తినాలి. నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పుల్లటి పదార్థాలు కూడా భోజనంలో ఉండేలా చూసుకోండి. ఓకేనా? అలాగే సార్. సార్, నా భార్యకి ఏం కాదు కదా సార్? ఏం కాదులే, నేను చెప్పిన విధంగా ఆహార పద్ధతులు మార్చండి చాలు. అలాగే ఐరన్ మాత్రలు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఎందుకంటే ఇవే మొట్టమొదటిసారిగా రక్తహీనతకు కారణమవుతాయి. చాలా Hey, I got something, something.